హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అయితే ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది నేను లాస్ట్ వీడియోగా చెప్పాను. ఎవరైనా చూడండి వాళ్ళంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. అయితే ఫ్రెండ్స్, తాజాగా బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి కంటెస్టెంట్లు ఒక 6 to 7 మెంబర్స్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అనేది ఖచ్చితంగా అయితే టాక్ అయితే వస్తూ ఉంది. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యాంకర్ అండ్ కమిడియన్ వర్ష అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని అయితే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఆల్రెడీ వర్ష అండ్ ఇమానుయల్ వీళ్ళిద్దరూ అయితే జోడీ అయితే చాలా బాగుంటుంది. జోడీగా వస్తున్నారా అని అంటే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్, వర్ష ఒక్కటే వచ్చే అవకాశం అయితే ఉంది. సో అలానే వర్ష చూసుకున్నట్లయితే మనకు జబర్దస్త్లో అయితే తను కామెడీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ జబర్దస్త్ టీం నుండి మనకు బుల్లెట్ బాసర్ గారు వచ్చే అవకాశం అయితే ఉందని ఖచ్చితంగా చెప్పాము. సో తనైతే 100% అయితే ఫిక్స్ అయిపోయాడు. సో మళ్ళీ మనము జబర్దస్త్ తన్మయ్ కూడా తీసుకున్నారు అని అయితే చెప్పాము అనమాట. ఆల్మోస్ట్ జబర్దస్త్ తన్మయ్ అలానే మన బుల్లెట్ భాస్కర్ వీళ్ళిద్దరూ అయితే 100% ఫిక్స్ అయిపోయారు. సో దానికి తోడు థిన్ నేమ్ కూడా వినిపిస్తూ ఉంది అని అయితే ఒక ఇన్ఫర్మేషన్. సో అలానే మనం చూసుకున్నట్లయితే మనకు బిగ్ బాస్ ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్ నోయల్ సింగర్ నోయల్ ఉన్నాడు. సో తన ఎక్స్ వైఫ్ అనమాట తను. సో ఎస్తర్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ మధ్య ఎక్కువ మనకు సోషల్ మీడియాలో తనైతే చాలా బిజీగా ఉందన్నమాట ఈవెంట్స్ చేసుకుంటూ. సో తను వచ్చితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది అని అయితే బిగ్ మేనేజ్మెంట్ వాళ్ళు గ్రహించి తను కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు. అలానే ఇంకొక కమీడియన్ మనకు చాలా బాగా తెలుసు తను, నరేష్ అనమాట, జబర్దస్త్ నరేష్. ఆల్రెడీ జబర్దస్త్ నుండి 4 to 5 మెంబర్స్ అయితే వినిపిస్తున్నారు గట్టిగా పేరు. అందులో ఈ మధ్య అంటే ఒక 2 డేస్ నుండి బాగా వైరల్ అవుతున్నాయి అనమాట నరేష్ వీడియోస్. ఇతను కూడా బిగ్ బాస్కి రావాలని కోరుకుంటున్నాడు అనైతే ఒక ఇన్ఫర్మేషన్. తిను కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు అనైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో తిను వస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది బిగ్ బాస్. నాకు పర్సనల్గా మన నరేష్ గారు కనుక వచ్చారంటే నిజంగా చాలా అయితే బిగ్ బాస్ చాలా కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే తిను హై ప్రాధిక మించి అయితే కామెడీ చేస్తారనమాట, స్పాంటేనియస్ పనిచేసి తిను ఎక్కువ వేస్తూ ఉంటారనమాట జబర్దస్త్ మీరు గమనించినట్లయితే. సో అదే తరహాలో మనకి ఇప్పుడు ఆటా సందీప్ మాస్టర్ అలానే జ్యోతిరా సందీప్ వీళ్ళిద్దరూ యాజ్ అ జోడీగా అంటే కపుల్గా అయితే రాబోతున్నారనమాట. ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు నీతో డ్యాన్స్ ప్రోగ్రామ్లో వీళ్ళు ఒక కంటెస్టెంట్గా అంటే ఒక జోడీస్గా అయితే పెర్ఫామ్ చేస్తున్నారు. ఆ షో మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయితే అయిపోతుంది. సో దాని తర్వాత మనకు సెప్టెంబర్ 1st వీక్లో అంటే 2nd కానీ లేకపోతే 3rd కానీ షో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మనకు BB7. సో దాని తర్వాత మనకు యాంకర్ విష్ణుప్రియ. సో యాంకర్ విష్ణుప్రియ కూడా ఆల్రెడీ మనం పదే పదే చెప్తూ ఉన్నాము లాస్ట్ వీడియో కూడా, పదే యాంకర్ విష్ణుప్రియ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది అనేసి. బట్ మ్యాక్సిమమ్ యాంకర్ విష్ణుప్రియ అలానే యాంకర్ వర్షిని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా వస్తారా అని అయితే చెప్పలేను కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు దాని తర్వాత మనకు వైల్డ్ కార్డ్ ఎంటర్గా అయితే ఇవ్వబోతున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళిద్దరూ కూడా రాకపోవచ్చు. సో ఎందుకనంటే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో వర్షిని చెప్పిందనమాట, సో నేనైతే బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సో అక్కడ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, ఆ కండిషన్స్ నేను యాక్సెప్ట్ చేసి బిగ్ బాస్లో ఉండలేను అనేది తను చెప్పింది. సో అదే తరహాలో మన విష్ణుప్రియ కూడా ఇప్పుడు ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ చేసుకుంటూ కొంచెం బిజీగా ఉందన్నమాట. సో తను అవి ఇంకా మనకు రిలీజ్ కాలేదు, బట్ ఇద్దరు కూడా వచ్చే అవకాశం అయితే లేదు అనైతే నాకు అనిపిస్తూ ఉంది. బట్ సోషల్ మీడియాలో మాత్రం విష్ణుప్రియ పేరు అయితే మాత్రం చాలా ఘాటుగా అయితే వినిపిస్తుంది, వచ్చే అవకాశం అయితే ఉంది అనేసి. సో అది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇది అప్డేట్ అనమాట. సో ఇలాంటి మరిన్ని BB7 అప్డేట్స్ కోసం మన తారా ఆల్రెడీ షోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.